అనపర్తి నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బిక్కవోళ్లు మండలం కొమరిపాలెం గ్రామంలో కొమరిపాలెం పందలపాక మరియు తొస్సిపూడి గ్రామాల మహిళలకు డ్వాక్రా రుణములు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసుకుని ఈ చీటలందరికీ హెడ్ నాయకుడిగా నువ్వు బ్యాంకులు మోసం చేసావు. బ్యాంకులు మోసం చేయడం అంటే ఏంటి? ప్రజలను మోసం చేయడమే, మన దేశాన్ని మోసం చేయడమే. అంత చీటరో నువ్వు, చీటగాడో నువ్వు. నువ్వు నీ నాయకుడినే నువ్వు ఆ రోజున ఎప్పుడు సీటు వచ్చినప్పుడు మీ నాయకుడికి ఏమన్నావు? ఆ సీటు ఆ నాయకుడికి సీటు వస్తే నువ్వు వ్యతిరేకించావు మీ నాయకుడికి. కానీ తర్వాత మళ్ళీ దీంట్లో కలెక్షన్లో ఏకమైపోయారు ఇద్దరు కూడా. ఇద్దరు కూడా ఏకమయ్యారు. ఒక్క మాట చెప్తున్నాను నీకు, నేను నీలాంటి చీటలకే సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ ఇవాళ నేను చెప్తున్నాను, ఇది ఒక సొసైటీ. ఒక మా అనపర్తి గ్రామ ప్రజలు చాలామంది నాకు ఫోన్ చేశారు, ఒక నీతివంతమైన నాయకుడి దగ్గర ఉంటూ మీరు ఎలా మాటలో పడ్డం ఇది కాదండి, అతను ఏదో చెప్పాడు కదా దానికి సిద్ధపడండి అని నా ప్రజలంతా నాకు చెప్పారు. కాబట్టి నేను టైం తీసుకుని మూడో రోజు ఇవాళ నీకు చెప్తున్నాను, నేను పైసా అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయడానికి సిద్ధం. అది నువ్వు నీ 5 సంవత్సరాల కాలంలోనూ నువ్వు నీ నాయకుడు ఒక్క రూపాయి తినలేదని ప్రమాణం చేయి. అదేవిధంగా బ్యాంకర్ని చీటింగ్ చేయలేదని ప్రమాణికం చేయి. అదేవిధంగా కోడి పందాలు నేను దగ్గరుండి నేను అదరుండి ఆడిస్తాను అని ఆడించావా లేదా? చేయి, ప్రమాణం చేయి. అంతేగాని బతుకుల గురించి చెప్తే అస్సలు బాగుండదు వెంకట రామారెడ్డి. ఒక చీటరు నువ్వు అలా మాట్లాడడానికి సరిపో. జైలు శిక్ష పడింది స్వాతంత్ర ఉద్యమంలోనో లేకపోతే దేశానికి సేవ చేసే కార్యక్రమంలోనో కాదు, నీకు శిక్ష పడతా. బ్యాంకుల్లో మోసం చేసినందుకు, అమాయక ప్రజల్ని దాంట్లో ఇరికించినందుకు నీకు శిక్ష పడింది. తస్మాత్ జాగ్రత్త వెంకట రామారెడ్డి. ఈ బతుకుల గురించి చెప్తే అది కరెక్ట్ కాదు. నువ్వు ఆలోచించుకొని బతుకేటో నీ చీటర బతుకేటో ఆలోచించుకో. నువ్వు ఎక్కడ ప్రమాణానికి చేయడానికనే నేను సిద్ధం. నా కన్న తల్లి లాంటి అనపర్తి, అనపర్తి ప్రజలు ముంగిటి ఎక్కడైనా సరే నేను సిద్ధం. నువ్వు సిద్ధం?